తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. నేడు నెల రోజుల సస్పెన్షన్ కు తెరపడనుంది. అయితే నేడు బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్సీలు ఎన్నుకోనున్నట్లుగా సమాచారం. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలతో వారిలో ఒకరిని ఎన్నుకునే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు పార్లమెంట్ ఇన్ఛార్జీలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ పై నేతలు చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు పార్లమెంట్ పొలిటికల్ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మిగిలిన 8 పార్లమెంటు నియోజకవర్గాలకు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలకు బాధ్యతలు అప్పగించనుంది. మార్చి 1 లోపు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఈ నెలల్లో 2 సార్లు ప్రధానమంత్రి తెలంగాణలో పర్యటించనున్నట్లు సమాచారం. కాసేపట్లో తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. నెల రోజుల సస్పెన్స్ కు తెరపడనుంది. నేడు బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నట్లుగా సమాచారం. గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిలతో ఒకరిని ఎన్నుకునే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ గారు మరింత సమాచారాన్ని అందిస్తారు. శివప్రసాద్ గారు చెప్పండి. పార్టీ ఈ రోజు బీజేపీ కోర్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశం అత్యంత ప్రధానమైనటువంటి సమావేశం, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జరగనున్న ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఏ రకంగా ఈ ప్రచారం కొనసాగాలి, ఏ విధంగా జరుగుతుంది, 10 సీట్లు లక్ష్యంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర బీజేపీ ముందుంచినటువంటి నేపథ్యంలో ఈ 10 సీట్లు ఖచ్చితంగా సాధించే విధంగా కార్యాచరణ రూపొందించడం అనేది దీంతో ఒక ప్రధానమైనటువంటి భాగంగా ఈ కార్యక్రమం జరగబోతోంది. దీనికి సంబంధించి కోర్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా దీంతో హాజరవుతారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల మీదే చర్చ జరగబోతోంది. అందులో ప్రధానమంత్రి, ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షా వీళ్ళందరూ కూడా చాలాసార్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ప్రచారం నిర్వహించాలి, ఏ ఏ ప్రాంతాల్లో నిర్వహించాలి, ఎక్కడెక్కడ ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లలో మనం గెలవగలం అనే అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చించుకుని ఈ చర్చ అంతా కూడా జరగబోతోంది. ద్వారా కొత్త మీద ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా శాసనసభలో బీజేపీ పార్టీ నేతలు కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు అనే దాని మీద ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే ఇంకా 3 ముగ్గురు నేతల పేర్లు కూడా పరిచయంలో ఉన్నాయి. ముఖ్యంగా జయంతి కిరణ్ అనేటువంటి ముఖ్యమంత్రిని, కాబోయే ముఖ్యమంత్రిని ఇద్దరిని కూడా ఓడించినటువంటి వెంకటరామారావు రెడ్డి కూడా రేసులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇంకా స్పష్టమైనటువంటి అవసరం అయితే ఇంతవరకు లేదు. ఈ సమావేశంలో మెజారిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా వాళ్ళు కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. భారత్
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.